జాతకాల మీద సెంటిమెంట్స్ మీద నమ్మకం లేని వాళ్ళు చాలా మందే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో జాతకం జ్యోతిషం నమ్ముతారు. ఇక నాడీ జాతకం కూడా ఒకప్పుడు జోరుగా ఉండేది. మొత్తం మీద హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటారు. మీ రెండు అరచేతులను ఓసారి చూసుకుంటే మధ్యలో రేఖలు ఉంటాయి కదా, అయితే వాటిని ఓసారి జాగ్రత్తగా పరిశీలిస్తే రేఖల మధ్యలో ఎక్స్ ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది. కానీ ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది. ఆ గుర్తు మీ అరచేతుల్లో ఉందా? ఇంకేం, మీరు అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులుగా ఉంటారట. మీరే కాదు, మీరు ఇతరులను కూడా విజయపథంలో నడిపించగలరట. ఇది సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం. అదేలాగో తెలుసుకుందాం. ఇలాంటి వాళ్లకు తిరుగుండదట, వాళ్లే హీరోలట. ఇంతకీ ఎలాగో చూద్దాం. చిత్రంలో చూపించినట్లుగా ఎవరికైనా అరచేతి మధ్యలో ఎక్స్ ఆకారంలో గుర్తు కనుక ఉంటే వారు ప్రపంచాన్ని జయిస్తారట. దీనికి రుజువు ఏమిటంటే అలెగ్జాండరే. ఆయనకు కూడా ఇలాగే ఉన్నందువల్ల ప్రపంచాన్ని జయించగలిగాడని చరిత్ర చెబుతోంది. దీనిపై మాస్కోలోని ఎస్టీఐ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పలు పరిశోధనలు కూడా చేశారు. అనేక మంది చేతిరేఖలను పరిశీలించారు. వారు పరిశీలించిన చేతిరేఖల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్లకు కూడా చెందిన రేఖలు కూడా ఉన్నాయి. లీడర్స్ మాత్రమే కాదు, ప్రతిభావంతులు కూడా. ఈ క్రమంలో సదరు పరిశోధకులు చెబుతున్నదేమిటంటే రెండు అరచేతుల్లోనూ ఇందాక చెప్పినట్లుగా ఎక్స్ ఆకారంలో కనుక గుర్తు ఉంటే వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. అంతేకాదు, వారు బలవంతులే కాదు, ఏ పని చేయాలన్నా ప్రణాళిక లేకుండానే ముందుకు సాగి దాన్ని విజయవంతం చేయగలుగుతారట. అరచేతుల్లో ఎక్స్ ఆకారంలో సింబల్ ఉన్నవారు విజయాల కోసం ప్రయత్నించకపోయినా విజయాలు వారి వెన్నంటే ఉంటాయట. ఇలాంటి వ్యక్తులు అవతలి వారిని గురించి సులభంగా అంచనా వేయగలుగుతారట. వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టమేనట. ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే అది వ్యర్థమే అవుతుందట. వీరు శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారట. అంటురోగాలు వీరి దరి చేరవని, వీరు తమతో పాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పు తేగలరని సదరు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, తమ పదునైన ఆలోచనలతో తిరుగులేని విజయ తీరాలకు చేరుతారట. అంతులేని పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారట. జనాల్లో నిలిచిపోతారట. ఇది అవునో కాదో ఒకసారి పరిశీలించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.